స్టార్ హాస్పిటల్ సుకిభౌకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీ కోసం. లేట్ వయసులో తండ్రి కావడమే కష్టం అనుకుంటే ఇప్పుడు ఇంకో సంచలన విషయాన్ని ప్రకటించారు పరిశోధకులు. 40 ఏళ్లు దాటిన వారికి పుట్టే పిల్లలకు క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు అమెరికన్ వైద్యులు. పురుషుల్లో లేటు వయసులో చోటు చేసుకునే జన్యు పరివర్తిత మార్పులు పుట్టబోయే సంతానంపై ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గమనించారు. ఈ మార్పులు పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన ఉపద్రవాల్ని తెచ్చిపెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన సంతానం కోసం సాధ్యమైనంత వరకు 30-35 ఏళ్లలోపే తండ్రులు కావడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్, దీన్ని మలి వయసులో పురుషుల పాలిట పెరి విపత్తులా చెప్పుకోవాలి. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ అనేది మూత్ర గండాల్ని తెచ్చిపెట్టడంతో పాటు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తూ ఉంటుంది. అయితే తరచూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే పరీక్షను చేయించుకుంటూ ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ జాడల్ని ముందుగానే పసికెట్టి తగినంత చికిత్స తీసుకునే వీలుంటుంది. పిఎస్ఏ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు 4 ఉంటే, 4 కన్నా తక్కువ ఉంటే పిఎస్ఏ అది నార్మల్ అండి, 4 దాటింది అంటే క్యాన్సర్ ఉండేస్తుంది మీకు అని చెప్పేసి. తప్పండి, పిఎస్ఏ 1 ఉన్నా కానీ క్యాన్సర్ ఉండొచ్చు, పిఎస్ఏ 9 ఉన్నా క్యాన్సర్ లేకపోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే 2 పిఎస్ఏ కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఉండే అవకాశము 10% కన్నా తక్కువ. పిఎస్ఏ 10 దాటిన తర్వాత క్యాన్సర్ ఉండే అవకాశాలు 80% ఉండొచ్చు. 4 నుండి 10 ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళలో క్యాన్సర్ ఉండే అవకాశం 30% నుంచి 60% వరకు కావచ్చు. కాబట్టి పిఎస్ఏ వాల్యూని బట్టి మీలో క్యాన్సర్ ఉండొచ్చా లేదా అన్న అవకాశం అంటే దాని ప్రాబబిలిటీని గుర్తిస్తామే తప్ప క్యాన్సర్ ఉంది క్యాన్సర్ లేదు అని మాత్రం గుర్తించము.